అంటే వీళ్ళకేంటంటే ఇంకా పోలా. అదే నిన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పింది కూడా అదే, వారసత్వం ఇంకా పోలదు. వ్యవస్థల్లో ఉన్నటువంటి ఈ సోకాళ్ళు ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇంకా వారసత్వం పోలేదు, అదే కంటిన్యూ అవుతూ నిర్లిప్తగా ఉన్నారు. ఆ నిర్లిప్తను వేడండి అదే చెప్పాడు ఆయన, ప్రయత్నం చేసింది అదే. అందరినీ కూడా ఒక వార్నింగ్ లాగా అలర్ట్ చేశాడు, మీరందరూ కూడా మీ యొక్క విధి విధానాల్ని సక్రమంగా ప్రజల కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం వినియోగించండి, మీరు నిద్రపోవద్దు, మేము గతంలో లాగా లేము, మేము మీది ఏది ధర్మమో అది చేయమనే చెప్తున్నాము, నావాడు నీవాడు కుల మతాలు చూడవద్దు అని క్లియర్ గా చెప్పాడు ఆయన. ఆ సందర్భంగా మాట్లాడినటువంటి మాట, ఎందుకంటే అంతకుముందు గతంలో అన్నారు హోంమంత్రి హోంమంత్రి అన్నారు కాబట్టి నేను వరకు హోంమంత్రి అంటూ ఇంకొక రకం ఉండేది, జనరల్ గా మాట్లాడదు ఎవరైనా అది మనిషి మాట్లాడేటప్పుడు నేనుంటే ఇట్లా ఉండదు అనేది సహజంగా వచ్చే మాట. ఆ మాటను పట్టుకుని పాపం మేధావైనటువంటి రాంబాబు గారు ఏదో చేసేద్దామని పాప నిన్న కూర్చున్నాడు. మరి మొన్న ఎట్టిపోయాడు తెలియదు పాపం, నిన్నేదో కూర్చున్నాడు షర్ట్కి ఒక జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఒకటి పెట్టుకుని వచ్చి ఎదురుగా కూర్చుని ఆ ఫోటో చూపించుకుంటూ ఏదో చెప్పాలని ప్రయత్నం. అయ్యా రాంబాబు గారు మీరు మేధావు అనే విషయం రాష్ట్ర ప్రజలకు తెలుసు, ఏ రకంగా మేధావో తెలుసు, దేంట్లో మేధావో తెలుసు. నువ్వు ఇవాళ వచ్చి విశ్లేషణ నీ విశ్లేషణ ఎవరు అడిగారు? రాష్ట్ర ప్రజలకు అర్థమైంది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా రాష్ట్ర ప్రజలకు అర్థమైనవి. మరి దౌర్భాగ్యం ఏంటంటే మేధావు అయినటువంటి నీకెందుకు అర్థం కాలే నీకు? మరి రాజకీయం కాదంటావు, నువ్వు మాట్లాడేది రాజకీయం కదా, రాజకీయ విమర్శ కదా నువ్వు చేస్తున్నది. ఆ దమ్ముందరా బాబు పవన్ కళ్యాణ్ గారికి, నువ్వు అన్నట్టుగా ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వంలోని సహచర మంత్రులను గాని ఉద్యోగస్తులను గాని అలర్ట్ చేసేటటువంటి దమ్మున్నటువంటి వ్యక్తి ఆయన. నీకులాగా లోపల కూర్చుని నేనే అంటే ఏదో అయిపోతా, నీకులా దాసే మనస్తత్వం కాదు మాది, దాచుకుని దాచుకుని దోచుకున్నారు కదా, ఆ మనస్తత్వం కాదు పవన్ కళ్యాణ్ గారిది. ఉన్నది ఉన్నట్టుగా చెప్పి పని చేపించి ప్రజలకు మంచి చేయాలన్న ఒక తపన ఉన్నటువంటి వ్యక్తి ఆయన. మీరు ఆలోచించవచ్చు ఆయన మాటల్లోని ఆ తపన ఆర్ద్రత, రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల కోసం ఆయన ఏ రకంగా మాట్లాడుతున్నారు అర్థం చేసుకోకుండా. నువ్వు మళ్ళా దళిత కులాలు దళిత మంత్రులు అన్నారంట, మీ ఆ దౌర్భాగ్యం ఇంకా పోట్ల మీకు రాష్ట్రాన్ని నాశనం చేశారు కదా ఐదండు, కులాలు మతాలుగా విడగొట్టి 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 ఇంకేం మాట్లాడతారు ఇప్పుడు? క్లియర్ గా చెప్పాడు ఆయన, క్రిమినల్స్ లో కులాలు మతాలు చూడొద్దని చెప్పాడు. అదే మీకు ఎప్పుడన్నా తెచ్చదా, మీకు ఎప్పుడన్నా ఏడడం చేయగలగరా మీరు? ఎవడన్నా ఆ కులపాటు చేస్తే ఆ కులపాటు ఏమనుకుంటారన్న వాడిని తీసుకొచ్చినటువంటి సందర్భాలు మిగి క్లియర్గా చెప్తున్నాడు. ఇక్కడ కులాల మతాలు చూడొద్దు, నావాడు నీవాడు చూడొద్దు, ఏది మంచో దానికి మీరు సపోర్ట్ చేయండి, ఏది మంచి పని ఆ పని చేయండి మీరు అని అధికారులు చెప్తుంటే దాన్ని తీసుకొచ్చి ఫెయిల్యూర్ అనేశారు, అయిపోయింది. ఆ ఒకటే కాదు గవర్నమెంట్ అంతా ఫెయిల్యూర్ అయిపోయింది, ముఖ్యమంత్రి అయిపోయారు, ఏదో హావభావాలు. ఇంకెంతకాలం మాట్లాడతారు రాంబాబు గారు? పాపం సత్రిపల్లిని కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు మిమ్మల్ని, ఇంకా ఎందుకు ఇంకా నీ దుబ్బుదా? ఆగు ఆగు, మేము చెప్పాం కదా కొంతకాలం మేము ఎట్లా అయితే ఒప్పు పెట్టామో ఆ రకంగా నువ్వు కూడా ఉండండి. మీరు మేము నిజంగా తప్పులు చేస్తే ఏది చూపించు, మేము మాట్లాడేటువంటి మాటను పట్టుకుని ఊగుతాను అంటే ఎట్లా రాంబాబు గారు దాన్ని పెట్టుకుని? ఆ మాట కదా నువ్వు ఊగాల్సిందే, మేము తప్పు చేస్తే దాన్ని తీసుకొచ్చి చూపించను అప్పుడు మాట్లాడు. ఇవన్నీ వదిలిపెట్టేసేసి ఏదేదో ఊగుతూ